హలో మూవీ లవర్స్, నమస్తే. ఏమి లేదండి, అభిమానం ఉండొచ్చు. ఏ హీరో పైన అయినా అభిమానం ఉండొచ్చు, పిచ్చి కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనం హీరో సెంట్రిక్ ఫ్యాన్స్. మనకేంటి, మన హీరో కనిపించినా తట్టుకోలేము, అరుస్తాం, కటోట్లు కట్టిస్తాం, ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్తాం, పూలదండలు అన్నీ ఖర్చు పెడతాం. సరే, నేను ఇంత సినిమాలో చూపించినట్టు ఫస్ట్ ఫ్యామిలీ ముఖ్యం, ఫ్యామిలీని కూడా చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన అభిమాన హీరోని కూడా మనం ఆదరించాలి, అభిమానించాలి. అంతవరకు ఓకే, అన్ని స్టార్లకి, పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా అభిమానులు ఉన్నారు, అంత హ్యాపీ. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గురించి నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి వాళ్ళకి. ఆ పిచ్చిని వాళ్ళు ఏ రకంగా చూపించాలో తెలియక ఒక్కొక్కసారి ట్విట్టర్లో కానీ ఎక్కడైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఏమన్నా అంటే తట్టుకోలేక గందరగోళం చేస్తారు, తిడతారు, దాడి కూడా చేస్తారు. అంత బానే ఉంది బాస్, అంటే వాళ్ళ అభిమానం అది. అంతవరకు ఓకే, కానీ ఏ హీరో అయినా ఏం చెప్తారో, ముందు మీ ఫ్యామిలీ ఫస్ట్, మీ ఫ్యామిలీ ముఖ్యం రా బాసు, మీ ఫ్యామిలీని చూసుకోండి, వాళ్ళ తర్వాతనే మేము. ఎస్, మేమందరం ఇంతగా ఎదగడానికి, ఈ లెవెల్లో ఉండడానికి కారణం ఫ్యాన్సే. అలా అని మీ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ని, మీకు కావాల్సిన వాళ్ళని వదిలేసుకొని మా కోసం మీరు పిచ్చి పిచ్చిగా చేయకండి అని చాలామంది హీరోలు చెప్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ, ఎన్టీఆర్ కానీ, ఇలా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళైతే స్టేట్మెంట్ కూడా ఇస్తారు. ఇంకా ఎన్టీఆర్ అయితే ప్రతి ఫంక్షన్లో లాస్ట్ చివరిగా చెప్తారు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీకోసం మీ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అని ఇలా అందరూ చెప్తూనే ఉంటారు. బానే ఉంది, కానీ ఇక్కడ ఒక పిచ్చి ముదిరిన అభిమాని. అంటే సినిమాల మీద పిచ్చి ఉండొచ్చు, నాకు సినిమాల మీద పిచ్చి ఉండే, నేను ప్రతి సినిమాని వెళ్తా, సినిమా హీరోల్ని అభిమానిస్తా, అంతవరకు ఓకే, పిచ్చి వేరు. కానీ పిచ్చి ముదిరితే దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటారు. అలా ఉంటే ఎలా, నేను ఏ దాని గురించి మాట్లాడుతున్నా అనుకున్నారా బాస్? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానకుడు ఆంధ్రప్రదేశ్ మదనపల్లి అనే ఏరియాలో ఒక థియేటర్ దగ్గర పిచ్చి చేష్టలు చేశాడు. చేతిని కోసుకుంటూ, అరే ఎవరైనా బ్రో సినిమా రివ్యూ చెప్పరా నాయన అంటే, మనకు తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమా రిలీజ్ అయింది, సాయిధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, అది బాగుందా బాగలేదా, కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్, అదే అంతా బాగానే ఉంది. ఆ సినిమా రివ్యూ చెప్పురా స్వామి అంటే బ్లేడ్తో కోసుకుంటున్నాడు ఏందండి అభిమాని. బ్రో సినిమా పోస్టర్ ముందు బ్లేడ్తో కోసుకున్న పవన్ అభిమాని అని ఇంకా ట్రోల్స్ మీద ట్రోల్స్ జరుగుతున్నాయి. మదనపల్లిలో బ్రో సినిమా ఆడుతున్న ఓ థియేటర్ ముందు అభిమాని బ్లేడ్తో పలుమార్లు చేతిని కోసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం రక్తం ప్రాణం ఇస్తామంటూ హల్చల్ కూడా చేశాడు. ఇదే ఎవడో అడిగితే సినిమా ఎలా ఉందిరా నాయన అంటే, బ్లేడ్ తీసుకుని చేతిని కోసుకోవడమా, మణికట్టు కోసుకోవడమా? ఈ విషయం తెలిస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ గురించి నేను కొడతారు స్వామి. పిచ్చి ఉండొచ్చు, చేతిని కోసుకోవడం ఏంటి? నీకోసం మీ ఇంట్లో వాళ్ళు లేరా? అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళని ఏం చేస్తావు? నీకేదో నవ్వుతే అలా కోసుకుంటే, అంటే ఒకటి, సగం మంది ఏంటంటే టీవీల్లో కనిపించాలి, హైలైట్ అవ్వాలని ఇలా పిచ్చి చేష్టలు చేస్తుంటారు. ఇంకొంతమంది నిజంగానే పిచ్చి ఎక్కువైపోయి అభిమానం తట్టుకోలేక తాగి వస్తారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇలా చేస్తుంటారు. బట్ ఇలా చేయడం వల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇంకా విసుగు వచ్చి తడతారు. ఏమరా మీరు నా కోసం ఏదైనా చేయండి, అభిమానించండి, అంతే తప్ప ప్రాణాలు తీసుకునేది ఏంటి? నా కోసం ఏమైనా చేయండి, అభిమానించండి, అంతే తప్ప చేతులు కోసుకోవడాలు, మీ ప్రాణాలు తీసుకునే స్టేజ్కి రావడాలు ఏంటి అని ఆయన కూడా కోపడతాడు. ఇది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఇలా ఎవరైనా చేయాలి, ఇలా హైలైట్ అవ్వాలి అనుకుంటే మీరు హైలైట్ అవ్వరు, మీ ఇంట్లో చెప్పులు తీసుకొని కొడతారు. పచ్చిగా చెప్పాలంటే ఖచ్చితంగా కొట్టించుకుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇలాంటి వ్యక్తుల్ని అసలు ఊరుకోరు, మొహం బాలు కొడతారు. తమ్ముడు ఇది తప్పమ్మా, ఇలా చేయకు, పవన్ మీద అభిమానం ఉంటే పాలాభిషేకం చేయి, సినిమాకి ఇంకొక 30 సార్లు వెళ్ళు, బ్రో సినిమాని 30 సార్లు చూడు, అంతే తప్ప మీడియా కనిపిస్తోంది చేతిని కోసుకుంటాం, నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద నేను అభిమానాన్ని చూపించాలి అని ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేస్తే మాత్రం కరెక్ట్ కాదు, అసలు చేయకూడదు. ఫ్యాన్స్ అందరికి రిక్వెస్ట్, ఇలా ఎవరు చేయకండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది నచ్చదు.